హలో మై డియర్ మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ అండ్ అగైన్. సో ఈరోజు టమాటో పుదీనా పచ్చడి సో చేయబోతున్నాం. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో పెనం పెట్టుకోండి, పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకొని బాగా వేయించుకోండి. సో ఎర్రగా అంటే ఎర్రగా వేగాలి. సో మినపప్పు మనకి ఎంత బాగా వేగితే మనకి పచ్చడి అంత బాగా వస్తుంది. సో మినపప్పు వేగిన తర్వాత మనం సో టమాటాలు 1/2 కిలో కట్ చేసి పెట్టుకుందాం. అలాగే మంచి కారం కోసం పచ్చిమిర్చి 6-8 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాము. సో ఇప్పుడు ఏదైతే మినపప్పు వేపిన పెనం ఉందో అదే పెనంలో కాస్త అంటే కాస్త ఆయిల్ వేద్దాం. సో ఆయిల్ వేసి అందులో మనం పచ్చిమిర్చి వేయాలి ఫస్ట్. సో పచ్చిమిర్చి, కారం గల పచ్చిమిర్చి నేను 6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. సో పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం అందులోకి టమాటా యాడ్ చేసుకోవాలి. సో టమాటా నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. 1/2 కేజీ టమాటాని ఇలా కట్ చేసి వేసుకున్నాను. సో కొంతమంది పెద్ద ముక్కలుగా వేస్తారు, పెద్ద ముక్కలుగా వేస్తే అది వేగడానికి ఉడకడానికి టైం పట్టేస్తుంది. సో అందుకే చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సో మనకి బేగా ఉడుకుతుంది, పచ్చిదనం పోతుంది. సో టమాటా పచ్చిదనం పోయి బాగా ఉడికేంత వరకు వేయించుకోండి. అలాగే ఆయిల్ కాన్సిస్టెన్సీ చూసుకోండి. ఈలోపు నీట్గా 2 కట్టల పుదీనా తీసుకొని బాగా కడిగి మంచి ఆకు చెడ్డాకు నేర్కొని నీట్గా పెట్టుకోండి. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి పుదీనా ఈజీగా మనకు వాడిపోతుంది. సో కేర్ఫుల్గా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తెచ్చుకోండి. సో టమాటా మనకి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. సో ఈ స్టేజ్లో మనం వేయాల్సింది పుదీనా. సో పుదీనా మొత్తం వేసేయాలి. సో ఇక్కడ గమనించారా, నేను ఎక్కడా కూడా పసుపు కానీ ఉప్పు కానీ వేయట్లేదు. మీకు కావాలంటే ఈ స్టేజ్లోనే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను లాస్ట్లో మిక్సీ జార్లో వేసేటప్పుడు వేసాను పసుపు ఉప్పు. మీరు కావాలంటే ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు, కావాలంటే లాస్ట్లోనే వేసుకోవచ్చు. సో ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు నానబెట్టి సో చింతపండు రసం రెడీ చేసి పెట్టుకోండి. సో మనకి లాస్ట్ చింతపండు పుల్లుపు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇది ఏం లేదు, ప్రాసెస్ అనేది సేమ్. మనం టమాటా, కొత్తిమీర, పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, సేమ్ ఆ ప్రాసెస్సే ఈ టమాటా పుదీనా పచ్చడి కూడా చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే కొత్తిమీర ప్లేస్లో పుదీనా యూజ్ చేసాము, అంతే. మిగిలిందంతా సేమ్ టు సేమ్ పద్ధతి ఒకటే. టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కొత్తిమీర టేస్ట్ వస్తుంది, ఇక్కడ పుదీనా టేస్ట్ వస్తుంది. సో బాగా వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకుని జార్ తీసుకుందాము. జార్ తీసుకొని ముందుగా వేపిన మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చి జీలకర్ర. సో జీలకర్ర కావాలంటే టమాటాలు మీరు వేసుకోవచ్చు డైరెక్ట్గా వేగేటప్పుడు. సో వేసుకుందాం. అలాగే సరిపడా ఉప్పు, పసుపు ఇప్పుడే వేసుకుంటాను నేను. సో ముందు వేసుకోలేదు, కావాలంటే మీరు టమాటాలోనే వేసుకోవచ్చు. ఇవి వేసాక చింతపండు చిప్పంగా చిక్కగా చింతపండు అనేసి సో చింతపండు వేయాలి. సో 1 హ్యాండ్ మోడ్ కాబట్టి నేను చింతపండు పూలు పెట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాను. సో అందుకే వీడియో అక్కడ పాస్ చేసి మరీ వేయాల్సి వచ్చింది నాకు. సో చింతపండు వేసిన తర్వాత మనం ఏదైతే వేయించుకున్నామో టమాటా పుదీనా అనేది ఉంది కదా, సో ఈ టమాటా పుదీనాని అందులో యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం సెట్ చేసుకొని అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం దీన్ని అయితే గాఢగాఢగా లేదా ఫైన్ పేస్ట్గా చేసుకొని హ్యాపీగా చపాతీస్, రోటీ, రైస్, పుల్కా, సో ఇడ్లీ, దోశ, సాంబార్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో దోశ ముంచుకొని తింటుంటే అబ్బా ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వావ్ చాలా బాగుంది అను, లేకపోతే ఏదో ఒకటి నచ్చిందో నచ్చలేదో అని ఒక కమెంట్ చేయండి. సో లాస్ట్కి వచ్చేసరికి ఈ పచ్చడికి చిన్న తాలింపు తగిలించామనుకోండి, ఒక టేస్ట్ ఇంకా అద్దరిపోద్ది అంతే, ఇంకా చెప్పక్కర్లేదు. ఈ లాస్ట్లో తాలింపు ఏది ఉందో అదే మంచి టేస్ట్ మీకు తెస్తుంది పచ్చడికి. సో తాలింపు లేకపోతే ఏ రుచి అయినా ఎంత బాగా చేసినా సరే మనకి టేస్టే రాదు. సో తాలింపు మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయండి. సో థ్యాంక్ యూ గాయ్స్, ఇవాళ వీడియో అయిపోయింది, బాయ్ బాయ్ నౌ.